పది సంవత్సరాలుగా పోలవరం నిర్వాసితులకి పునరావాసం కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వము. వాళ్ళకి భూమికి భూమి ఇవ్వాలి, ఇంటికి వెళ్ళేవాలి, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. గత సంవత్సరం వచ్చినటువంటి వరదల్లో పరిహారం కూడా ఇవ్వలేదు. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, తాగడానికి రోడ్లు లేవు, ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు, సంక్షేమ కార్యక్రమాలు లేవు. గోదావరి నది కట్టేటువంటి ముంచేశారు. అందుకని ఈరోజు రోడ్డు మీద పడి తాము దాడోపిడ తేల్చుకుందామని గిరిజన యువత యువకులు కదిలారు. దీని కానీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని స్పందించకపోతే వాళ్ళ ఆగ్రహానికి గురి కాక తప్పదు. ఈ పోలవరం నిర్వాసితుల సమస్య కానీ పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైన ముద్దా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే ఇది జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి కూడా దీనికి అవసరమైన నిధులు కేటాయించకుండా ఈరోజు కాలయాపన చేస్తూ అటు నిర్వాసితులకు అవసరమైన నిధులను కూడా కేటాయించకుండా చాలా తీవ్రమైన హాని చేస్తా ఉంది, ద్రోహం చేస్తా ఉంది. ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వం పట్ల కరుగ్గా వ్యవహరించకుండా రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ తోడు కుమ్ముక్కగా ఈరోజు పోలవరాన్ని ఆలస్యం చేయడమే కాదు నిర్వాసితుల్ని ఈరోజు అన్యాయం చేస్తున్న పరిస్థితుంది. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం మీద పోరాడి నిధులు సాధించి వెంటనే సహాయం చేయాలని చెప్పేసి రెండోది నిర్వాసితుల బాధ్యత కేంద్ర ప్రభుత్వం వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఓటర్ల ఓట్ల వల్లనే ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, ఇక్కడ గిరిజన ప్రజలు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇక్కడ నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అలాగే వరదలు రాబోతున్నాయి, వర్షం రాబోతుంది, చాలా గ్రామాలు మునిగిపోతాయి. తాత్కాలికంగా వాళ్ళకి సహాయం చేసింది కూడా గత సంవత్సరం ఫెయిల్ అయింది, విఫలమైంది. ఈ సంవత్సరం ముందుగానే హెచ్చరిక చేస్తున్నాం, అటువంటి వైఫల్యం ఉండకూడదు, వాళ్ళకి న్యాయం చేయాలి, ఆదుకోవాలని చెప్పేసి ఆదుకోకపోతే ఇంకా ఈ పోరాటం ఇంకా తీవ్రమవుతుంది. ఇంకొక పద్ధతి ప్రధానంగా ఏదైతే వాళ్ళు క్వశ్చన్ చెప్పింది కూడా ప్రభుత్వం ఎవరో మా దగ్గరికి రావట్లేదు, సిపిఎం నేతలే వస్తున్నారు అంటూ కూడా వాళ్ళకి చూపిన పరిస్థితి అని చెప్తా ఉంది. క్వశ్చన్ కూడా మీరు వాళ్ళ పక్కన నిలబడి బాగా కాంట్రాక్టర్లు వస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తావు, అమాయకులైన గిరిజనులు మాత్రం రాలేదని చెప్పి చెప్తావు. ఎంతమంది రావాలో కడుగు కావాలి, నీ ఇంటి ముందే కూర్చుంటారు వీళ్ళందరూ. నీ ఇంటి ముందు కూర్చుంటే ఇచ్చే పని అయితే అందరూ తీసుకొచ్చి ఈ లక్షల మంది తీసుకొచ్చి కూర్చోబెడతాం. కనీసం ఈ ప్రభుత్వానికి మర్యాద ఇస్తున్నందుకు కూడా ఏ గౌరవం లేకుండా రోజు ఎమ్మడిబడి రోజు ముడుపులు ఇవ్వడానికి సిద్ధమైన కాంట్రాక్టర్స్కి మాత్రం డబ్బులు ఇస్తుంది, నిర్వాసితులకు మాత్రం ఇవ్వకపోవడం అన్యాయం అవుతుంది. ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఉన్నారు, ఆయన కూడా అడుగుదాం. ప్రధానంగా మీరు అయితే శాసన మండలిని కూడా ప్రశ్నించిన సమయం కూడా ప్రభుత్వం ఏం చదువుతుంది ప్రభుత్వం పునరావాసాన్ని పునర్నిర్మాణాన్ని పట్టించుకోవట్లేదు. వాస్తవంగా దానికి 33,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఇప్పటికి 7,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. నరేంద్ర మోడీ విషయంలో పూర్తిగా మోసం చేశారు. ఈ రెండు పార్టీలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవడం పూర్తిగా విఫలం చెందే. పునరావాసం అయితేనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయింది, పునరావాసం కాకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదు. అందుకనే మేము నిర్వాసితుల తరఫున పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా అమరావతి రైతులు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న విషయం కూడా మనం చూడొచ్చు. వారు కూడా ఏదైతే సిపిఎం తలపెట్టిన పాదయాత్రలో కూడా వారు సంఘీభావం తెలిపారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. ఎలా చూస్తూ ఉన్నారు మీరు కూడా మద్దతు తెలియజేసి పరిస్థితి? ఈ రాష్ట్రంలో అమరావతి రైతులకు జరుగుతుందంటే అన్యాయం కంటే కూడా ఎక్కువగా. ఎందుకంటే ఇక్కడ చూడు గుడ్డ భూ నిర్వాసితం కూడా నివాసం కూడా కోల్పోయినటువంటి పోలవరం నిర్వాసితుల్ని వెంటనే 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఏదైతే పరిహారాలు అందించాలో వారికి ముందుగా పరిహారం అందించాల్సినటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించింది. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా అన్యాయం చేసేటువంటి రీతిలో నిజంగా నిర్వాసితులకి మొట్టమొదటిగా ఈ ప్రాజెక్టు
రూపకల్పన జరుపుకోవాలి అంటే ఈ ప్రాజెక్టు నిర్మించాలి అంటే పోలవరం నిర్వాసితుల్ని వెంటనే ఆదుకోవాలి. వాళ్ళకి 2013 ప్రకారం ఏదైతే పరిహారం ఉందో ఆ పరిహారాన్ని చెల్లించాలి. ఆ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు ఈ న్యాయం చేయాలి. కానీ ఈ విధంగా చేస్తూ ఉంటే అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. దానిని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా పోలవరం నిర్వాసితులకి అండగా నిలబడతాం. వారు ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ మహాధర్నా కార్యక్రమానికి మేమందరం కూడా అమరావతి రైతుల తరఫున పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలపడమే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి అమరావతి రైతులు ముందుంటారనేటువంటి దానికి నిదర్శనం. ఈ రోజు కూడా పోలవరం నిర్వాసితులకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జై అమరావతి. అమలు చేయాలి పోలవరం నిర్వాసితుల కంటనే పరిహారం 2013 పరిహారాన్ని. ఈ రోజు మల్లికార్జునలో కూడా ఒక భారీ బహిరంగ సభను కూడా సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించున్నారు. ఈ సారీ సభకు కూడా 400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా అక్కడికి సంబంధించిన ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఆ 30 గ్రామాలకు సంబంధించిన అందరు నేతలు కూడా ఇక్కడికి చేసుకుంటూ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి కూడా బివి రావకులు కూడా హాజరయ్యారు. మనతో మాట్లాడిన సమయంలో కూడా ఆయన ప్రధానంగా ఏదైతే చెప్తా ఉన్నారో ప్రధానంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉండి కూడా ఏదైతే జాతీయ ప్రాజెక్ట్కి నిధులు కేటాయించకుండా అలాగే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ముందుగా కేటాయించాల్సిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని కేటాయించకుండా కూడా తాత్సారం చేస్తూ ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఇక్కడేదైతే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అది కూడా తాత్సారం చేస్తుందే తప్పితే వేచి చూస్తుందే తప్పితే ఇక్కడ ఉన్న నిర్వాసితులను పోలవరం నిర్వాసితులను పట్టించుకోవటం లేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే అమరావతి రైతులు సైతం కూడా ఏదైతే ఈ పాదయాత్ర 400 కిలోమీటర్ల పాటు పోలవరం ఏదైతే ప్రాంతం నుంచి కూడా ఇక్కడ విజయవాడ చేరుకున్న సమయం వారికి మద్దతు తెలియజేశారు. వారు కూడా ప్రధానంగా అమరావతి రైతుల కంటే కూడా పోలవరం నిర్వాసితులకు కూడా ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అన్యాయం చేస్తున్నాయంటూ కూడా వాళ్ళు చదువుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తుంటే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ ఏదైతే ఉందో ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కల్పించి వరదలు మరి ఏదైతే మరికొన్ని రోజుల్లో కూడా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాకాలం స్టార్ట్ అయిన నేపథ్యంలో కూడా వారిని ఆదుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ అయితే ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో మల్లికార్జున, అమరావతి గలం, విజయవాడ.